పొగిడేవాడు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు, తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు. నేటి మనిషి అదృష్టవంతుడు, హాయిగా కూర్చుని తిన్నా వాడి సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు, ఎంత కష్టపడినా వాడిని దరిద్రం వెక్కరిస్తూ ఉంటుంది. ఎంత మంచివారికైనా ఎంతటి గొప్పవారికైనా విమర్శల బాధ తప్పదు, సింహానికైనా ఈగల బెడద తప్పదు కదా. ప్రాణం అనుకున్న వాళ్ళే ప్రాణం పోయేలా బాధ పెడుతుంటే ఏం చెయ్యాలి? ఒంటరిగా కూర్చొని ఏడవడం తప్ప. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. కోల్పోయిన వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్నవాటిని కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అతుక్కోకపోవచ్చు, కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పువ్వులు పొయ్యొచ్చు కదా. భగవంతుడు కోరికలను తీర్చడేమో, కానీ అవసరాలను మాత్రం తప్పక తీరుస్తాడు. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్ళు కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బ తీస్తారు. ఒంటరిగా ఉండాలనుకునేవారు అహంకారులు కాదు. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించి ప్రేమని, విలువను ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారై ఉంటారు. ఇచ్చిన రూపాయితో సంతృప్తిపడి పక్కకు పోకుండా ఇంకా ఇవ్వమంటూ వెంటపడే యాచకుని చూసి మనం ఎలా విసుగుతో దూరంగా వెళ్తామో, అంతులేకుండా కోరే మన కోరికలను చూసి దేవుడు కూడా అలాగే దూరంగా వెళ్తాడు. చీకటి గదిలో కూర్చొని దీపం గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి దీపం వెలిగించుకోవాలి. అలాగే ఖాళీగా కూర్చొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి కష్టపడాలి. అదే జీవితం. ఈ జీవితం అందంగా చెక్కిన శిల్ప కాదు, మనమే దాన్ని అందంగా మలుచుకోవాలి. ఏ విద్యను అయినా నేర్పేవాడు మంచి గురువు అయితే నేర్చుకునేవాడు అంతకు మించిన గురువు అవుతాడు. మురికిగా ఉన్నంత మాత్రాన నీరు త్రాగడానికి పనికిరాకపోవచ్చు, కానీ మంటలను ఆర్పగలదు కదా. ఇలాగే పనికిరాని బంధమని తృంచి పారేయకండి. బంధం ఎప్పుడూ బంధనం అవ్వదు. ఆయుధం లేకుండా చంపేది నాలుక, బతికి ఉన్న శిలను చేసేది మోసం, తెలివైన వాడిని పిచ్చివాడిగా చేసేది ద్రోహం. వీటితో జాగ్రత్త సుమ. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో, ఉపాధ్యాయుని చూసి సుగుణం నేర్చుకో. ప్రేమ ఎప్పుడు ఒకలాగే ఉంటే బాగుండేది కదా. మొదట్లో ఎక్కువగా ప్రేమించడం, కొన్నాళ్ళు అయ్యాక ప్రేమ చూపించలేకపోవడం, తరువాత ప్రేమిస్తున్నట్టు నటించడం ఎందుకు? మరి ప్రేమించడం ఎందుకు? బద్ధకమే నీ అసలు శత్రువు, అదే నీ ఎదుగుదలకు అడ్డం, నీ పేదరికానికి మూల కారణం. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో సమాజం చెప్తుంది. చీకటి అని తెలిసి కూడా మన కళ్ళని తెరుచుకొని వెలుగువైపు పయనిస్తాము. అలాగే ఓటమి అని తెలిసినా ప్రయత్నిస్తూనే ఉందాం విజయం అనే వెలుగు కనబడేదాకా.